సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి కూడా గురు ప్రభావం బాగుంది. అయితే అష్టమందు రాహు ప్రభావం, సప్తమందు శని, గురువు బలం వల్ల ఆరోగ్యాదులు బాగుంటాయి. వీళ్ళకి ధైర్యంగా ఉంటారు, ప్రతి పని ముందుకెళ్తుంది. కానీ అష్టమ రాహం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆటంకాలు ఏర్పడతాయి. మీ పని అయిపోతుంటే ఎవరో కురివేసి ఆగిపోతుంది. అలాగే మీరు ప్రయాణం చేస్తుంటారు, ప్రయాణం చేసినప్పుడు ఆ వెహికల్ ఆగిపోయి ప్రయాణం అక్కడిలో నిలిచిపోతుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సింహరాశి వరకు ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో చాలా బాగుంటుంది. గతంలో ఏమైనా కార్యక్రమాలు ఆగిపోయి ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అదే విద్యార్థులకు కూడా కొంచెం మైనస్గానే ఉంటుంది. గురుబలం ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం వల్ల వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపెట్టలేరు. ఏదో ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళిపోయి జ్ఞాపశక్తి కోల్పోయి మార్కులు తక్కువ వస్తాయి. కానీ వాళ్ళకేమీ ఫెయిల్ అయిపోరండి, కానీ వాళ్ళ మార్కులు శాతం కొంచెం తగ్గుతాయి. మిగిలిన ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులు కానీ మిగిలిన అన్ని రంగాల వర్గాలకి చాలా చక్కటి జరుగుతాయి. ట్రాన్స్ఫర్లు కూడా అష్టమరాహు ప్రభావం వల్ల ఉద్యోగస్తులు స్థానచలనం కానీ గృహ మార్పులు కానీ జరుగుతాయి. అద్దెంట్లో వాడు ఇంకో ఇంటికి మారుతాడు ఖచ్చితంగా ఈ సింహరాశి వారు, ఎందుకు అష్టమరాహు ప్రభావం వల్ల. అలాగే ఈతి బాధలు కూడా ఉంటాయి, బంధుమరణాలు కానీ అటువంటి ఏమైనా జరిగే అవకాశాలు ఈ సింహరాశి వారికి ఉంటాయి.